వెల్కమ్ టు ఎన్ఎస్టివి. నా పేరు మోనిక. ముందుగా హెడ్లైన్స్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్ మైదానం నుండి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని అనంతరం అక్కడి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం గేట్ ఎదుట ధర్నాకు దిగారు. జేపీఎస్ కన్వర్టెడ్ జేపీఎస్లను క్రమబద్ధీకరించి మరియు ఓపీఎస్లను జేపీఎస్లుగా క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సిక్స్ జీవో ద్వారా వచ్చి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఏప్రిల్ 11 నుంచి మాకు ఈ 4 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది. ఆ 4 సంవత్సరాల పీరియడ్ను రెగ్యులైజ్ కావాలంటూ మనం రెగ్యులైజ్ చేయాలి. అదేవిధంగా మా ఓపీఎస్లను కూడా వాళ్ళని జేపీఎస్లో కన్వర్ట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా రెగ్యులైజ్ చేయాలని కోరుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు మా కామారెడ్డి జిల్లా తరఫున ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీలో అందరూ కార్యదర్శులు పాల్గొనడం జరిగింది. జీవోచే వరకు శాంతియుతంగా ఈ విధంగా నిరసన డ్యూటీలో నోటిఫికేషన్ ద్వారా తీసుకున్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు మాకు ఇంకో సంవత్సరం పెంచడం జరిగింది. మేము తలవంచి ఎలాంటి ఏం అల్లర్లు చేయకుండా ఒక సంవత్సరం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మేము ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాం. మేము మహిళలు అయి కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేసాము. గ్రామ పంచాయతీలో మాకు చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ మేము ఫేస్ చేస్తూ ఇలాగా వచ్చినాం. కాబట్టి ఫ్యూచర్లో కూడా మేము భద్రత ఒక భద్రత కావాలి మాకు. కాబట్టి మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే కోరుకుంటున్నాం, మేము మీరు చెప్పినట్టు పాటించినాం. ఇప్పుడు మీరు మాకు జీవో విడుదల చేసి మాకు రెగ్యులర్ చేస్తారని మీతో బాగా ఆశలు, మీ మీదనే మాకు బాగా ఆశలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా మాకు రెగ్యులర్ చేస్తారు, జీవో జారీ చేస్తారని కూడా ఉన్నది. ఇంకొకటి, మా కామారెడ్డి జిల్లాలో మొత్తం రాష్ట్రంలో కూడా